అమ్మా ఎప్పుడమ్మా, నీ లత్తుక కరిగిన నీళ్ళు ఎప్పుడు తాగుతానమ్మా? పిబేయం విద్యార్థి తవచరణ నిర్నీజన జలం. అమ్మా నేను విద్యార్థిని, ఎప్పటికీ విద్యార్థిని. ఆ నీళ్ళు ఎటువంటివో తెలుసా? ఆ సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసిన లాలాజలం లాంటివి. అవి తాగితే ప్రకృత్యామూకా నామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖ కమల తాంబూల రసతాం. ఈ నీళ్లు తాగితే అమ్మా సరస్వతి కటాక్షం కలుగుతుందన్నారు శంకరాచార్య గారు. అమ్మా అలాంటి నీళ్లు నేను ఎప్పుడు తాగుతానమ్మా, ఎప్పుడు దొరుకుతుందమ్మా నాకు అవకాశం అన్నారు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీరు మనసా చూసే పూజలో ఒక ఉపచారానికి ఒక ఉపచారానికి మధ్యలో వ్యవధానం ఉంది, మీ మనసు ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని మీరు ధ్యానం చేస్తున్నారనుకోండి, మీకు రోమాంచితమైపోయి పారవస్యానికి గురైపోయి మీరు ధ్యానంలోంచి బయటికి వచ్చారనుకోండి, మీరు నన్ను నమ్మండి, మీరు నిజంగా తీర్థం పుచ్చుకుని బయటికి వస్తున్నానన్న అనుభూతితోనే మీరు ఉంటారు. అదే మీ ధారణాశక్తికి, మీ సరస్వతి కటాక్షానికి కారణం అవుతుంది. అమ్మ పాదోదకాన్ని రోజు ఎవరు పుచ్చుకుంటున్నారో వాడికి సరస్వతీ కటాక్షం కలుగుతుంది. అందుకే ధ్యానంలో ఒక్క పాద ప్రక్షాళన చేసి నీళ్లు పుచ్చుకోవడం అనేటటువంటి ఒక్క ఉపచారాన్ని ధ్యానం చేస్తే చాలు. ఇది మీ పారవస్యాన్ని బట్టి ఉంటుంది.